సార్ అందరికి నేను కమ్మం పట్టణ లారీ డ్రైవర్ ని సార్ నేను నేను రాత్రి కమ్మం నుంచి బయలుదేరాను సార్ నేను రాత్రి పూట నేను కమ్మంలో బయలుదేరి 9 ఇంటికి హుజూర్ నగర్ కాడికి వచ్చేపటికి 11:30 అవుతారు సార్ హుజూర్ నగర్ సెంటర్ లో కరెక్ట్ గా 11:30 నిమిషాలు సార్ 8 మంది రెండు బైకుల మీద ఒక ఆయన బుల్లెట్ మీద కూడా ఉన్నారు సార్ అయితే ఆ బండిని వస్తుంటే వెనక నుంచి బండి వచ్చి ముందు ఒకటి వెనక ఒకటి పెట్టి నన్ను నేను ఖమ్మం నుంచి మద్రాస్ వెళ్తున్నా సార్ అయ్యా ఈ దాచేపల్లికి ఊళ్ళో నుంచి వెళ్తున్నా సార్ నైట్ పూట 11:00 నా పేరు చంద్రశేఖర్ సార్ నేను ఖమ్మం లారీ డ్రైవర్ లో పనిచేస్తాను సార్ రాయల్ చలపతిరావు గారి దగ్గర అయితే వాళ్ళకి నేను చేసి నేను చేస్తాను నేను వాళ్ళకి నేను ఏం చేయలేదు వాళ్ళకి ఏం అపకారం కూడా చేయలేదు నా దారి నేను వెళ్తున్నా పక్క బండికి సైడ్ గా ఆరణం కొట్టాను ముందుకు వచ్చాను హుజూర్ నగర్ సెంటర్ నుంచి కరెక్ట్ గా 150 ఫీట్ లో చూడండి సార్ నా కన్ను నా వెనక ఈ చెయ్యి లెగట్లేదు సార్ నాకు తర్వాత చెప్పుకోలేదు మర్మం మీద కొట్టారు సార్ నా పరిస్థితి మీరు చెప్పుకోలేదు సార్ సైడ్ డ్రైవర్ని పెట్టుకుని ఇప్పుడు మద్రాసు వచ్చాను సార్ దాంతో పాటు నాకు ఒక క్లీనర్ ఉన్నారు సార్ ఆ క్లీనర్ కూడా ఇప్పుడు రాత్రి చూపిస్తే ఇక్కడ నొప్పి అంటుంటే లారీలోనే పడుకోబెట్టాను సార్ ఇవ్వండి చూడండి సార్ నా పరిస్థితి ఎక్కడ కన్ను మొత్తం అయిపోయింది ఈ కన్నుకి మూసుకొని ఈ పక్క తెలుసుకున్నాను సార్ ఇప్పటిదాకా ఇట్లా గుడ్డ కట్టుకొచ్చాను సార్ అయితే రాత్రి స్టేషన్ లో కూడా పోయి చెప్పాను సార్ నేను ఎస్ఐ గారి లేరు కానిస్టేబుల్ ముగ్గురు ఉన్నారు వాళ్ళు కూడా చూశారు సార్ కానీ నన్ను కొడతాం మట్టికి చాలా ఇబ్బంది కొట్టారు సార్ నేను చెప్పుకోలేదు సార్ నేను అప్పటికి కూడా నేను పారిపోదామని చూశాను సార్ నేను బండి వదిలిపెట్టి కూడా పారిపోయాను సార్ దీన్ని మీరు ఈ హుజూర్ నగర్ లో ఈ గంజా పేచ్ని అరికట్టండి సార్ ఎందుకంటే నేను రెక్కాడితే దొక్క నేను డ్రైవర్ సార్ నాకు ఇద్దరు పిల్లగాళ్ళు ఉన్నారు సార్ కన్ను ఊపడట్లేదు సార్ రాత్రి నేను ఎంతగానో కొట్టారో నేను చెప్పుకోలేదు సార్ ఎక్కడెక్కడ కొట్టలేదు అందుకే సార్ నేను తప్పనట్లేదు నేను ఒక ఇవాళ లారీ కొత్తనే వెళ్తా సార్ రాత్రి నుంచి ఈ కన్ను చూడండి సార్ ఇది ఉడుచుకు పోయి ఉంది అసలు నేను బండి కూడా తోలలేకపోతాను సార్ అందుకని నా మీద దయచి వాళ్ళని పట్టుకోమని కోరుతున్నారు సార్ నన్ను కొట్టిన విషయం అక్కడ సీసీ కెమెరాలో ఉంటే లారీ వదిలిపెట్టి బనీని మీద నేను పారిపోయాను సార్ అది కూడా చూడండి సార్ కొంచెం గొప్పటి గమనించమని పోలీసు వారికి విలేకరుల గారికి అందరికి లారీ యూనియన్ ఆఫీసర్లకి అందరికి విజ్ఞప్తి చేస్తారు నా లాంటి డ్రైవర్కి ఇంకో గతి రావచ్చు సార్ ఇప్పుడు ఏ కన్ను కనుక ఉంటుందో పోతో తెలియదు కానీ నాకు న్యాయం జరిగేది సార్ అట్లనే నా జేబులో కోదాళ్ళలో 800 రూపాయలు సేట్ గా డ్రా చేశాను 800 రూపాయలు ఇంటికి అడిగి తీసుకొచ్చింది 800 రూపాయలు కూడా దొబ్బేశారు సార్ అది కానిస్టేబుల్ గారికి అడిగితే జారి పడిపోయినా ఏమో అని ఆయన గారు అంటున్నారు అయితే ఇతకు మని చెప్పి కానిస్టేబుల్ గారు కూడా వచ్చాడు అక్కడ చూస్తే లేవు సార్ ఎందుకంటే నన్ను కొడతాను కొడుతూ ఇట్లా ఈ దక్కులో కొడితే నాకు మొత్తం మైండ్ మొత్తం బ్లాక్ అయిపోయింది సార్ అందుకే తప్ప నేను ఎవరు చేయలేను ఒక రెండు ఒక పల్సర్ బైక్ సార్ పిల్లగాళ్ళు అంత గంజాయి తెచ్చి ఇంకోటి యాక్టివా ఒక బండి మీద మట్టికి రాయల్ ఎన్ఫీల్డ్ మీద లావుట్ ఆయన కూర్చొనే ఉన్నారు తప్ప వెళ్ళిపో వెళ్ళిపో అంటాడు వీడు కొడుతుంటే మరి ఆయన ఏం మాట్లాడ బండి దిగొచ్చు కూడా చెప్పలేదు సార్ మీరు ఇదొక్కసారి గమనించి నా తోటి డ్రైవర్ నేను కొని నాకు సాయం చేయండి సార్ నేను కూడా నాకు కడిపి దొక్కలే డ్రైవర్ సార్ మీ అందరికీ నేను బాగా వందన చేస్తున్నా సార్ ఎందుకంటే ఇట్లా ఉంటూ కనబడదు సార్ ఇక్కడున్నంత సేపు బాగానే ఉంటా ఇది తెలిస్తే మట్టికి ఏం ఉండదు సార్ మీరు చూడండి కన్ను తెరవలేకపోతున్నా అందుకని కొద్ది చూడండి సార్ ఇంకా సార్